వాళ్ళకి వాలంటీర్స్కి దయచేసి మీ డేటా ఇవ్వకండి. మీరు వస్తే రెవెన్యూ అధికారులకు ఇవ్వండి. ఈరోజు కూడా అదే చెప్పింది, నువ్వు ఇంత సెన్సిటివ్ డేటా, అసలు వీళ్ళు ఎవరు? ఆర్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్? ప్రభుత్వ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, మరి ఎవరు వీళ్ళు? వాలంటీర్స్ అండ్ వాలంటీర్ బేసిస్. అసలు ముక్కు ముఖ తెలుగు వాలంటీర్కి నా బ్యాంక్ అకౌంట్ నేను ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇవ్వాలి? అంటే మసిపూసి మారేడికే చేసింది. ఇది డేంజరస్ ట్రెండ్. ఇది మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవరిలో ఏంది జరుగుతుంది, మొత్తం ఇంట్లో ఎప్పుడు ఎవరు పెద్దోళ్ళు ఉంటున్నారా, ఇంకొకరు వెళ్ళిపోతున్నారా? ఈ డేటా ఈజ్ మోర్ డేంజరస్. అందరూ చెడ్డోళ్ళు ఉంటారు నేను చెప్పట్లా, కానీ ఒక బుట్ట కుళ్ళిపోవడానికి, కుళ్ళిపోయిన మామిడి పండు ఒకటి ఉంటే చాలు, మొత్తం మామిడి బుట్టైపోద్ది. అందుకని అండ్ వీటన్నిటికంటే మించి ఒక సమాంతర వ్యవస్థ అవసరం లేదు. ఈ వాలంటీర్ వ్యవస్థని జనసేన ఛాలెంజ్ చేస్తుంది కోర్టులో. మనస్ఫూర్తిగా చెప్తాను, ఛాలెంజ్ చెయ్యాలి. నా డేటా నా హక్కు, నా డేటా నా హక్కు. డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది 2022లో, పార్లమెంట్లో వచ్చింది బయటికి. అది నా డేటా నా హక్కు. నా బిడ్డ ఇటు వెళ్తుందో అది నా ఇష్టం, నువ్వెవడు చెప్పడానికి? ఇవన్నీ జాగ్రత్తగా మీరేం చెయ్యాలి? ఒక నిమిషం, మీరేం చెయ్యాలి, మనం ఏం చేయాలి దీంట్లో? మనం జనాలకి కాపుల కళ్ళు. మనం జనసేన వైసీపీ చేసే దౌర్జన్యాలకి కాపుల కళ్ళు. అందుకని నేను ఎందుకు వచ్చాను పాలిటిక్స్ ఉందో చెప్పడానికి. ఐ వాంట్ స్ట్రెంగ్త్ అండ్ డెమోక్రసీ. జగన్ అనేవాడు నిజంగా చెప్పాలని నా మైండ్లో లేడు. ఎందుకు చెప్తాను, జగన్ అనే జలగలు వస్తుంటాయి పోతుంటాయి, వస్తుండే. జగన్ అనేవాడు ఈరోజు పుట్టేవాడు కాదు, రేపొద్దున సమసిపోయేవాడు కాదు, ఇది నిరంతరం. జగన్ ఉన్నంతకాలం వచ్చేవాడుగా పవన్ కళ్యాణ్ కూడా వస్తా ఉంటాడు, తప్పదు. ఒక రోజు లేట్ అవ్వచ్చు అంతే, కానీ వస్తాడు, వచ్చి ఎదుర్కొంటాడు. రావడం అడుగు పక్క. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇట్ ఈస్ నేను పెట్టుకుంది, నేను ప్రతిరోజు చెప్పాను.